వైజాగ్ అనగానే నాకు గుర్తొచ్చేది ఎప్పుడు మనందరికి గుర్తొచ్చేది ఆంధ్ర యూనివర్సిటీ కట్టమంచి రామలింగారెడ్డి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు బీసీగా చేశారు అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ ఏ దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ రోజున అంటే 29వ స్థానంలో ఉండే 2019 లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ స్థానంలో ఉండేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ వాళ్ళు ఇచ్చింది 29వ ర్యాంక్ లో ఉండే ఆంధ్ర యూనివర్సిటీ సరిగ్గా 5 ఏళ్ల కాకముందే 76వ స్థానానికి వెళ్ళిపోయింది ఆంధ్ర యూనివర్సిటీ దుర్గతి ఇది ఏమున్నాయి అక్కడ ఆంధ్ర యూనివర్సిటీని ఏం చేశారు వైసీపీ కార్యాలయంగా చేశారు గంజాయి అమ్మకాలు సెక్యూరిటీ వాళ్ళు గంజాయిలు అమ్ముతారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో వైసీపీ నాయకులు పుట్టినరోజులు చేస్తారు మందు సప్లైలు విద్యార్థులకు మేము అండగా ఉంటామని చెప్పి హాస్టల్ ఫెసిలిటీస్ కి దాదాపు ఫీజు పెంచేశారు 2500 ఉండే ఫీజు 3500 రూపాయలు చేశారు ఈ రోజున హార్టికల్చర్ బయోటెక్నాలజీ ఫిషరీస్ అగ్రికల్చర్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్లు తీసేశారు 1000 మంది అధ్యాపకుల అవసరమైతే ఈ రోజుకి దాన్ని నింపలేదు ఇవన్నీ నింపకపోగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళి కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరికీ ఓట్లు ఇచ్చాడని అడుగుతాడు ఆయన వీసీని ఒకటే అడుగుతున్నాను ఇక్కడ మీరు పనిచేసేది విద్యార్థుల కోసమా వైసీపీ నాయకుల కోసమా అది మీరు ఆలోచించుకోండి చాలా బాధేస్తుంది మీరు చదువుకున్న వ్యక్తులు మీరు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి నేను ఖచ్చితంగా మీ గురించి ఆంధ్ర యూనివర్సిటీ బీసీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తాం ఇలాగే వదిలేస్తే ఆంధ్ర యూనివర్సిటీ రియల్ ఎస్టేట్ ముక్కగా అమ్మేసుకుంటారు వీళ్ళు ఎందుకు 76వ స్థానం పడిపోయిందంటే పిహెచ్డి స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ లేదు రీసెర్చ్ స్టూడెంట్ కి రీసెర్చ్ ఫండింగ్ లేదు ఇవన్నీ లేకపోతే వెనకబడక ఏమవుతాయి అందుకని ఖచ్చితంగా దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వైఎస్ జగన్ నీకు ఇదే చెప్తున్నా నువ్వు ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించావు నువ్వు భ్రష్టు పట్టించావు జగన్ నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రజల్ని చైతన్యపరిచే గొప్ప మహానుభావులు వచ్చారు ఇక్కడ అలా తిరిగి అక్కడ తీసుకొస్తాం ఆంధ్ర యూనివర్సిటీ తిరిగి జనసేన ప్రభుత్వం రాగానే ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేసి తీరుతాం ఇదే విశాఖ జిల్లాకి మాట్లాడితే వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్తే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు 3 రోజులు నన్ను నించోబెట్టారు నిలబెట్టారు వెయిటింగ్ పెట్టారు నేను ఎదవ కథలని చెప్తా ఉంటారు జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు జగన్ ఎమ్మెల్యేల మీద జగన్ కి మద్దతు ఇస్తున్న దోపిడీ చేస్తున్న ప్రతి మైనింగ్ చేసి సహజ వనరులు దోస్తున్న కాంట్రాక్ట్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతి ఒక్కరి ఫైల్ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది త్వరలో ఏదో ఒక రోజున సమీప భవిష్యత్తులో కావచ్చు ఇంకొంచెం దూర భవిష్యత్తులో కావచ్చు ప్రతి ఒక్కరిది బయటికి వస్తుంది మీ చర్మాంకం స్థితికి మీరు చేరుకున్నా మేము చేస్తాం